अंदर की नमस्कार अंडी चला सतोषम अंदर चूंटे चारा आनंद दौर्भाग्य मुख्यमंत्री ओडन का त्वर जैल के सनक अंदर मनवे सोदलरा पेदल चारा विषया चपार मल्ल आ विषय के मो पेपर चूसा टीवी चूसा दौर्भाग्य मुख्यमंत्री शाटिस्ना को अटाड़ राबो एलक्षन नूट डेबई सीट की नूट डेबई सीट नादे अटा असल पीके नूट डेबई सीट लीकता एम पीको कार्यक्रम चावा वसार चेप्पु रा दम्मुंटे रा स्टेज मीदकि माटाडुतां मात्रमे मूडु संवत्सराल अयिंदिरा इंट्लो नुंचि बयटिकि वच्चि ई पोलीसुलु लेकुंडा बयटिकि वच्चे दम्मु नीकु उंदा अनि अडुगुतुन्नानु नेनु इवाळ अप्पुडु पादयात्र चेयडं कादुरा इप्पुडु चेयिरा पादयात्र पोलीसुलु लेकुंडा इदे जनं चीपुल तोरु कोट्टबोतुन्नानु अडुगुरा अंदर्नी मोसं चेसिनटुवंटि దౌర్భాగ్యం కాదా నువ్వు ఏం చేసావు మూడు సంవత్సరాల్లో ఒక రోడ్డు అనేసావా ఒక బ్రిడ్జిని కట్టావా పోలవరం మన ప్రాంతానికి జీవనాడి చంద్రబాబు నాయక్ టైంలో 72% పూర్తి చేస్తే దౌర్భాగ్యం నా కొడక మూడు సంవత్సరాల్లో 2% అన్న చేశారా నువ్వు ఎలక్షన్లో ఏం చెప్పావురా నువ్వు నన్ను గెలిపించండి మోడీ గారి మెడల ఉంచేస్తానన్నా కదరా మరి మోడీ గారికి 15 సార్లు వెళ్ళావురా గదిలోకి లోపల ఏం పిసికేస్తున్నావురా నువ్వు మోడీ గారి దగ్గరికి వెళ్ళినప్పుడల్లా 20 నిమిషాలు మాట్లాడతాడని తలుపులు వేసుకొని బయటికి వస్తాడని ప్రసోలికి ఏం చెప్పడండి ఏం మాట్లాడారు సార్ అంటే హిహి అని కూడా పోతూ ఉంటాడండి మరి లోపల ఏం పిసుకుతున్నాడు కాలు పిసుకుతున్నాడు ఇంకేమని పిసికేస్తున్నాడో నాకే అర్థమవట్లేదు నాకు వీడు ముఖ్యమంత్రి అరే పోలవరాన్ని కూడా పూర్తి చేయలేని దౌర్భాగ్యం నువ్వే ముఖ్యమంత్రి అని అడుగుతున్నా ఇవాళ ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది స్పెషల్ స్టేటస్ మా ఎంపీని గెలిపించండి స్పెషల్ స్టేటస్ తీసుకొస్తాన్నాడు ఏమైంది స్టేటస్ ఇప్పుడు ఏమైంది అని అడుగుతున్నాను జనాన్ని చెప్పాల్సిన అవసరం లేదా అని అడుగుతున్నాను ఇవాళ అంతేకాకుండా రైల్వే జోన్ ఆ రైలు ఎక్కడికి వచ్చి ఆగిందో మనకు తెలియట్లేదు ఇంకా రైల్వే జోన్ రాష్ట్రానికి రాజధాని లేదు భారతదేశంలో అన్ని రాష్ట్రాలకు రాజధాని ఉంది మన దౌర్భాగ్యం మన తెలుగు రాష్ట్రానికి రాజధాని లేదు ఈ దౌర్భాగ్యం వల్ల ఈ విధంగా చూస్తున్నారు ఇవేళ సామాన్యులు బ్రతకలేని పరిస్థితి ఉంది ఇంత మేడం గారు చెప్పారు అన్ని బాధుడే నిత్యావసర వస్తువులు బాధుడు కూరగాయల ధరలు బాధుడు నూనె వంటగ్యాస్ ధరలు బాధుడు కరెంట్ ఛార్జీలు అది బాధులే బాధులు కరెంట్ బిల్లు కట్టలేని పరిస్థితి ఇవాళ ఆర్టీసీ ఛార్జీలు ఇవాళ చూసారు ఇసుక సిమెంట్ రేట్లు పెరిగాయి ఐరన్ రేట్లు పెరిగాయి ఈ పెరగడం వల్ల భవన కార్మికులు కొన్ని లక్షల మందికి పని లేకుండా పోయిందిరా దౌర్భాగ్యులారా ఆలోచించమని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తున్నాను ఇవాళ ఇవాళ ఇంటి పన్ను కొలాయి పన్ను అన్ని పన్నులు ఆఖరికి చెత్త మీద పన్నేసిన చెత్తనా కొడుకులు అందరూ కూడా చెత్తనా కొడుకులు అంటే నా మీద కేసు పెట్టారండి పోలీసులు చెత్త తప్పు లేదు బూతుమాట కాదు నా కొడుకులు బూతుమాట అండి మై సన్స్ అంటారు రా ఇంగ్లీష్ లోని మై సన్స్ అంటారు తెలుసా బాబు పోలీసులు నా కొడుకులు అంటే ఏమంటారా మై సన్స్ అంత గౌరవంగా నా మై సన్స్ అంటే బూతుమాట నా మీద కేసు పెట్టారు తప్పు చేస్తే మాట్లాడకూడదు అంటే ప్రజాస్వామ్యంలో రౌడీల రాజ్యం రౌడీలకు పోలీసులు కాపలా ఇదేమి రాజ్యం అండి రౌడీల రాజ్యం ఈ ప్రశ్నిస్తూ ఉంటే కేసులు పెడతారా తమ్ముళ్ళు ఎందుకు భయపడాలి మనం వాళ్ళని మనల్ని పోషిస్తున్నారా తప్పు చేస్తే అడిగే ధైర్యం మనకు లేదా తప్పు చేస్తే అడగకూడదు ఆ ప్రజాస్వామ్యంలో నా మీద 11 కేసులు పెట్టారు పోలీసులు
కేసులు పెట్టేందు బాధపడలేదు, దాంట్లో ఒకటి రేప్ కేసు పెట్టారు. తమ్ముడు ఈ ఐపీఎస్ వాళ్ళకి పోలీసులు అడుగుతున్నాం, చట్టం మీకు తెలుసా? అసలు ఈ వయసులో నేను రేప్ చేయగలనా? మన రోజా అంటారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరో మొగాలు కాదని. మగాలు మేము మగాలు కాదని నీకు ఎలా తెలిసిందమ్మా? అయ్యన్న పాత్ర మగాడు కాదా? ఒకసారి చూడు తెలుస్తుంది కదా. మగాడో కాదు తెలియదంటే ఒకసారి టెస్ట్ చేయాలి కదమ్మా. నా దగ్గర టెస్ట్ చేసుకుంటావా, మా లోకేష్ బాబు దగ్గర టెస్ట్ చేసుకుంటావా? ఏంటి మాటలు ఆడదా అనే వాళ్ళు మాట్లాడవచ్చా? మొన్న ఒక ఇంటర్వ్యూలో అంటది ఎవరా ఆ లేడీ అడుగుతుంది, అమ్మా రోజమ్మా నీ మీద కసి అందరూ పగ పొడిచారమ్మా, నిన్ను టార్గెట్ చేస్తారమ్మంటే ఆ ఏం చేస్తారు, నన్ను రేప్ చేస్తారా అంటుంది. ఒక ఆడదన్నా మాట్లాడండి, ఏం చేస్తారా నన్ను, నన్ను రేప్ చేయగలరా, రేప్ చేసే దమ్ముంది ఆవిడకని అడుగుతుంది. ఒక ఆడదన్నే మాట్లాడండి, ఆవిడ మాట్లాడవచ్చండి, మేము మాట్లాడకూడదా అండి? ఈ ముఖ్యమంత్రికి లైసెన్స్ ఇచ్చారా? లేకపోతే రాష్ట్ర డీజీపీ గారిని లైసెన్స్ ఇచ్చారా? ఏంటి మాట్లాడతావు నువ్వు? ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలా? చీరలు పంపిస్తాడు చీరలు, అప్పుడే రోజా మొగుడికి చీర కొని ఇంట్లో కూర్చోబెట్టింది అప్పుడే. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర మొగోళ్ళందరికీ చీరలు కడతాదట. అంచేది ఇవన్నీ కూడా మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఆగ్రహం మీ అందరికీ మనం చేస్తాను. అంతేకాకుండా ఇవాళ మీ అందరికీ మనం చేసేటంటే అన్ని వర్గాల వారిని మోసం చేశాడు, ఎంప్లాయీస్ ని మోసం చేశాడు, పోలీసులు మోసం చేశాడు, టీచర్స్ ని మోసం చేశాడు, ఆర్టీసీ ఎంప్లాయీస్ ని మోసం చేశాడు, ఆడవాళ్ళు మోసం చేశాడు, ఉద్యోగాలు ఇస్తానని చెప్పి చదువుకున్న యువకులు మోసం చేశాడు. మొన్న 10th క్లాస్ పరీక్షలు ఎగ్జామ్స్ చూశారు రిజల్ట్, ఇంగ్లీష్ అన్నాడు. ఈస్ట్ గోదావరిలో ఏదో స్కూల్లో ఒక అమ్మాయితో ఇంగ్లీష్ లో మాట్లాడాడు. ఏ ఊరమ్మా అది? బెండపూడిలో ఇంగ్లీష్ లో మాట్లాడి చూసారా ఈ అమ్మాయి ఎంత బాగా మాట్లాడుతుంది, దీనికి కారణం నేనే అన్నాడు. ఆ అమ్మాయి మనం పాస్ అవ్వలేదు, రెండు సబ్జెక్టులో పోయింది. ఏడి ప్రభావం అది? ఇలాగ మా ప్రజలను మోసం చేస్తున్నాడు. వీళ్ళ రైతుల్ని ఏ ముఖ్యమంత్రి గారు రైతుల గురించి గొప్పగా మాట్లాడుతున్నావయ్యా, రైతులు పండించిన పంట కిట్టుబాటు ధర ఇచ్చావా? రైతులు పండించిన పంట అమ్ముకున్న పంటకే ఇప్పుడు వచ్చి డబ్బులు ఎందుకు ఇవ్వలేకపోయావయ్యా? పొలాల్లోకి వచ్చి విత్తనాలు కొంటానని అన్నావు కదా, ధాన్యం కొంటానన్నావు కదా, ఎందుకు కొనలేకపోయావు? చెప్పు సమాధానం చెప్పు. చంద్రబాబు నాయుడు టైంలో మీ ప్రాంతాల్లో ఎన్ని చెరువులు తవ్వేవయ్యా? అవునా కాదా మీరే చెప్పాలి. ఎన్ని చెరువులు తవ్వాం, కోట్లు కోట్లు ఖర్చు పెట్టి ఈ 3 సంవత్సరాల్లో ఒక చెరువు అని తవ్వేవా? ఒక కాలవన్నా బాగు చేసావా? ఒక కాలవకన్నా సిమెంట్ లైనింగ్ చేసావా? చంద్రబాబు నాయుడు గారి టైంలో జగజ్జీవన్ సుజల స్రవంతి ఇచ్చారు మనకి, చోడవారంలో శంకుస్థాపన చేశారు. ఏమైందా ప్రాజెక్టు? 2400 కోట్లు చంద్రబాబు నాయుడు శాంక్షన్ చేస్తే, టెండర్ పిలిస్తే, వర్క్ స్టాప్ అయితే, నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత వర్క్ స్టాప్ చేసి రివర్స్ టెండర్స్ అని పెట్టి ఈవేళ 3 సంవత్సరాల్లో ఒక ఇటుకన్నా వేసావా? ఆ సుజల స్రవంతి వస్తే మాడుగుల, చోడవారు, నర్సీపట్నం, అనకాపల్లి, పాకిరాపేట ప్రాంతాలకి 125,000 ఎకరాలకి 2 పంటలు పండించుకోవచ్చు. ఏ ఎందుకు చేయలేకపోయావు ముఖ్యమంత్రి? మన సభవారు వచ్చావు, ఆ మీటింగ్ లో మళ్లీ గుర్తు చేశాడు దౌర్భాగ్యుడు. సుజల స్రవంతి మా నాన్నగారి కళట, ఆ నాన్నగారి కళ. మరి మీ నాన్నగారి కళ అయితే ఎందుకు చేయలేదయ్యా? బొక్కున్నాయని ఇద్దరు ఖజానా ఖాళీ అయిపోయింది, ఇద్దరు ఏముంది? ఎక్కడ చూసినా అప్పులు, బ్రాందీ షాపుల మీద అప్పు తీసుకొచ్చినటువంటి దౌర్భాగ్యుడు ఎవరున్నాడంటే భారతదేశంలో ఈ ముఖ్యమంత్రి. ఆ బ్రాందీ షాపుల్లో బుడ్లే ఉన్నాయండి. మా చిన్నతనంలో చూసేవారు చదువుకున్నప్పుడు షాప్కి వెళ్తే హైవార్స్ ఉందా, అండర్ పైపర్స్ ఉందా, ఓల్డ్ టవర్ ఉందా అని అడిగేవాళ్ళం మేము. ఈవేళ ఆ పేర్లే, 150 రూపాయలు బుట్టుందా, 250 రూపాయలు బుట్టుందా, 350 రూపాయలు బుట్టుందా, ఇయ్యండి. పైగా బొంబులు జుంబులు అట, అమ్మ కొడుకు మాడ నా కొడుకులు ఏంటండి పనులు?
సోదరులారా మీరు ఒక కాఫీ హోటల్ కి వెళ్తే కాఫీ తాగితే ఫోన్ పే చేస్తారా ఫోన్ పే కాయగూర షాప్ కి వెళ్తే ఫోన్ పే చేస్తారా బ్రాండీ షాప్ కి వెళ్తే ఎందుకు ఫోన్ పే చేయకూడదండి ఎందుకు కార్డు మీద పే చేసుకోకూడదండి ఓన్లీ డబ్బే తీసుకుంటారండి మొత్తం వచ్చిన డబ్బులో సగం డబ్బు ఆడే తెగుతున్నాడు మొత్తం బ్లాక్ మనీ సొంత మందు ఎక్కడ చూసినా నాటు సారా ఎక్కడ చూసినా గంగాయి ఎక్కడ చూసినా మత్తు మందు భారతదేశంలో ఏ రాష్ట్రంలో గంగాయి దొరికినా ఎక్కడి నుంచి వస్తుందంటే విశాఖపట్నం అనకాపల్లి జిల్లా నుంచి వస్తుందని చెప్పి అందరికీ తెలుసు గంగా వ్యాపారం ఎవరు చేస్తున్నారో ఎందుకు పట్టుకోలేకపోతున్నారు మీరు డబ్బులు దెంగి వదిలేస్తారా ఎందుకు ఆశ్రయించారు ఎంతమంది కుర్రవాళ్ళ జీవితాలు నాశనం చేస్తారు ఇప్పుడు ఈ జిల్లాలో ఎవడెవడు గంగా వ్యాపారం చేస్తాడో లిస్టు మీద లేదా మీరు ఎన్ని కేసులు పెట్టారు ఎంతమంది మీద శిక్ష చేశారు చెప్పండి నా దగ్గర మీ తంద్రాలను ఇప్పుతే మొత్తం అందరికి ఒక్కలు అవుతాయి పైగానేమో అజన పౌదరి గంగా వ్యాపారం చేయి సిగ్గిలేదని మాట్లాడడానికి కొడుకున్నారా మీరు ఎవరెవరు డబ్బులు తీసుకుంటున్నారు ఈ గంగా వ్యాపారం చేస్తున్నారు చోడవరం ఏరియాలో ఎవరు చేస్తున్నారు నర్సీపట్నం ఏరియాలో చేస్తున్నారు నాకు తెలీదా మీరు కాళ్ళకు అంత పాటలేదా ఐదు లారీలు గంజాయి వెళ్తే ఒక లారీ పట్టుకున్నాను నాలుగు లారీలు డబ్బులు తగ్గుతున్నారు కాదని చెప్పగలరా గుండెల మీద చేసి చెప్పగలరా మీ పిల్లం పిల్లల మీద ఒక్క చెప్పగలరా ఆంధ్ర రాష్ట్రాన్ని ఒక మత్తు మందు రాష్ట్రంగా మార్చేసినట్టు ఘనత ఈ ముఖ్యమంత్రిది మీ పోలీసుంది కదా మీ డీజీ డీజీపీ ఐపీఎస్ ఐపీఎస్ ఏంటి బోర్డు ఐపీఎస్ ఇది ఏది ఐపీఎస్ ఐపీఎస్ గౌరవం తీస్తారు ఆ మూడు సింహాలు పరువు తీస్తారు ఆ మూడు స్థాయిలు పరువు తీస్తారు కదా మీరందరూ కలిపి ఈ ప్రతాపం అంతా మా మీద మా మీద ప్రతాపం చూస్తారు ఈవేళ ఒక విషయం సోదరులారా మీ పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్లకు ఎంతమంది ఉన్నారో తెలియదు కానీ పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ల అకౌంట్ లో డబ్బులు మామైపోయాయి కాదా అవునా 13th finance, 14th finance ఒక్కొక్క పంచాయతీలో 20 లక్షలు, 30 లక్షలు, 40 లక్షల రూపాయలు వస్తాయి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి మీ సర్పంచులు తెలియకుండా మీ సర్పంచ్ సంతకం లేకుండా ఆ డబ్బులు దోపిడీ చేసిన జగన్మోహన్ రెడ్డి కాదా అని అడుగుతున్నాను ఇవాళ డబ్బుని చెప్పండి మీరు అలా ఒక సర్పంచ్ని మాట్లాడుతున్నారా మీ సర్పంచులు నోరు మూసుకొని ఏడుతున్నారు ఇంట్లో కూర్చొని ఏ పోలీసులు నడుతున్నా వీళ్ళక సీఐలు ఎస్ఐలు ఉంటాయి మా బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు మామైపోతే 420 నా కొడుకు కాదాడు ఆ డబ్బులు తీసుకున్నవాడు ముఖ్యమంత్రి అయినా ఎవరైనా 420 నా కొడుకు కాదా కాదా ఇలాంటి దౌర్భాగ్య పరిపాలన చేస్తూ ఉంటే మనం చూస్తూ ఊరుకోవడం ఎంతవరకు సమంజసం ఒకసారి సోదరులారా ఆలోచన చేయవలసిన అవసరం ఉంది ఇవాళ చూశారు పెన్షన్ అన్నాడు 3000 అన్నాడు ఎంతమందికి ఇచ్చాడు 3000 చంద్రబాబు నాయుడు టైంలో 85 లక్షల మందికి పెన్షన్ ఇస్తే ఈవేళ 53 లక్షల మందికి ఇస్తున్నావు ఏమైపోయాయి మిగతా పెన్షన్లన్నీ ఏమైపోయాయి ఒకసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఒక ఇండస్ట్రీ వచ్చిందండి రాష్ట్రానికి 7 లక్షల మంది ఉద్యోగాలు ఇస్తానని చెప్పి పిల్లలందరినీ మోసం చేసేవే ఓట్లు వేయించుకున్నావే ఒక్క ఇండస్ట్రీ అని వచ్చిందా విశాఖపట్నంలో ఉన్న ఇండస్ట్రీ అన్ని పోయాయి భయంపడి పారిపోయారు నువ్వు చేసిన గణికారం అది ఒకసారి అందరూ కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి చంద్రబాబు మనం చేస్తున్నారు సోదరులారా సార్ వస్తున్నారు ఆఖరికి ఒక మాట ఈవేళ 30 లక్షల ఇల్లు ఇస్తానన్నాడు 3 సంవత్సరాల క్రితం ఈ వేళకు ఒక ఇల్లు కూడా కట్టలేనటువంటి దౌర్భాగ్య ముఖ్యమంత్రి
జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తున్నాం. అంటే సోదరులారా, వచ్చే ఎన్నికల్లో ప్రతి ఒక్కరం కూడా తరిమి తరిమి కొట్టి ఈ రాష్ట్రాన్ని విముక్తి కలిగించవలసిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంలో మీ అందరికీ మనవి చేస్తూ రేపు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసి ఈ రాష్ట్ర భవిష్యత్తుని కాపాడవలసిన బాధ్యత మీరందరూ కూడా తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంలో మీ అందరికీ మనవి చేస్తూ వీడియో సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. దయచేసి ఆ ఫోర్స్ ఎక్కువ తండి, ఆ ఫోర్స్ మాత్రం ఎక్కువ తండి.